మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు మహిళలు ట్రాన్స్జెండర్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు ఇప్పటివరకు పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ బస్సులతో పాటు హైదరాబాద్లో నడిచే సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు ఇప్పుడు మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్ అదేంటి అంటే ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో టిఎస్ఆర్టీసీ కొత్తగా ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది మంగళవారం ఎన్టీఆర్ మార్గంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇరవై ఐదు బస్సులను డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ సంవత్సరం ఆగస్టు వరకు మరో ఐదు వందల బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది ఈ మెట్రో ఎలక్ట్రిక్ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చని ప్రభుత్వం తెలిపింది మరోవైపు టి సొంతంగా కొత్త డీజిల్ సమకూర్చుకునే పనిలో ఉంది ఇందులో మెట్రో డీలెక్స్ బస్సులున్నాయి ఇవన్నీ జూన్ లో అందుబాటులోకి రానున్నాయి ఇంకా మిగిలిన నాలుగు వందల నలభై బస్సుల్లో మూడు వందల మెట్రో ఎక్స్ప్రెస్ లు కాగా నూట నలభై బస్సులు బస్సులున్నాయి వీటన్నింటిలో మహిళలకు ఉచితంగానే ప్రయాణం కల్పించనున్నట్లు టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి